శంకరుని చేతి లోపల ఏడుగురు మునులు ఎట్లా పుట్టిండ్రు అనేది శంకరుడు తెలుసుకుంటున్నాడే నా తల్లులారో. ఈ ఏడుగురు ఎట్లా పుట్టిండ్రు అంటే బ్రహ్మ ఆ యొక్క వరాన ఆలయదేవి పుట్టిందాట. ఆలయ యొక్క భర్త గౌతమాముని ఆ ఆలయను లగ్గం చేసుకొని ఆశ్రమం లోపల ఎప్పుడున్నాడో. దేవేంద్రుడికి ఆలయమైన మనసు వాడి ఒక రాత్రి వచ్చి కోడి పుంజ ఉతారం ఎత్తి ఆలయను మోసము చేసే సమయం లోపల గౌతముడు ఎప్పుడు చూచిండో. పటపట పడబడ పండ్లు కొరికి ఆ యొక్క గౌతముడు దేవేంద్రుణ్ణి నీచుడా నికృష్టుడా పరమ పతివ్రత అయినటువంటి నా భార్య ఆలయను నీవు భంగపుచ్చినవురా, ఆడదాని యోనికి ఆశపడి ఎప్పుడొచ్చినవో, ఇక నీకు తగిన చికిత్స చేస్తానని సారుడు నీళ్లు పట్టి, రే ఇంద్ర ఆడదాని మానాలు నీ పెయ్యన్ని ఉగులాడు ఓ ఇంద్ర, సట్టించి శాపమురా గౌతముడు, సట్టించి శాపం పెట్టిండు ఆ యొక్క ఇంద్రునికి. పెయ్యన్ని ఆడదాని మానాలు ఎద్దు కన్లో వెయ్యి గన్ల పడుతున్నాయి. ఇంద్రుడు పదెళ్ళ పప్పది పట్టుకొని, అయ్యా నా తప్పు మన్నించు, నేను దేవతలకు రాజును, నా ముంగట రంభా ఊర్వశి మేనకత్తిలోత్తములు నాట్యం చేస్తారు, అది కాకపోతే నా భార్య సతీదేవి నన్ను చూసి అవహేళన పాలు చేస్తుంది, నా పొరపాటు మన్నించి నాకేదన్నా దివనార్తి పెట్టమన్నాడే ఆ ఇంద్రుడేమో. అప్పుడు గౌతముడు సల్లిళ్ళ కుండోలే సల్లవాడి, నీకొక్క దీవెన పెడుతున్నారా, నీకు నువ్వు చూసుకుంటే నీ పెయ్యన్ని ఒక్క ఎద్దుకంలో ఆడిదాని మానాలు గన్ల పడతాయి, ఇతరులు చూస్తే నీవు ఎప్పటోలు ఉంటావు కొడక అని దీవెనార్తి ఎప్పుడు పెట్టిండో. బతికి తినని ఇంద్రుడు వెళ్ళిపోయిండు, ఆర్యను చూసిండు గౌతముడు, నీకు ఇంటి మొగడు బయటి మొగడు తెలవలేదా, ఈ కాళ్ళనిచ్చేనిక నీ ముఖం నేను చూడా, నీవు ఇదే గంగ ఒడ్డుకో శిలవుగమ్మనే గౌతముడు, అయ్యో రౌతువుగమ్మనే గౌతముడు, నా భర్త శాపనకు రౌతైతున్నదే ఆర్యదేవి వల్ల వల్ల ఆర్యమ్మ ఆర్యమ్మ పోతుకుంటనాట ఆర్యమ్మ పొర్రుకుంటా పొర్రుకుంటా ఆర్యమ్మ నా భర్త ఒక్క పాదాలేవో దేవుడు నా పాదాలు పట్టినది ఆర్యమ్మ నాదా నేను తెలివక చేసిన నాదా నువ్వనుకున్న గారి నాదా ఆని మీద మన్ను వాడనాదా నన్ను బొంగపుచ్చనా నన్ను ఈ గంగ ఒడ్డుకు రౌతులు చేసిన మళ్ళ నేను ఆడదానని ఎప్పుడైతా, అయ్యో అది నాకు చెప్పవయ్యావో నా ఇంత మాట వలికినది ఆలయమ్మ ఇంత మాట వలికిన మోరా గౌతముడేమన్నాడు, బామా రానున్న భూలోకం ముట్టమంత ఉంది పెరగమంత ఉందమ్మా, నువ్వు మల్లాడిదానవు కావాలంటే కోసాల నగరం అనే నగరం పుట్టేది ఉన్నది, కోసాల నగరానికి అయోధ్య నగరము రాజధానిగా ఉంచుకొని దశరథ మహారాజుకు నలుగురు కొడుకులు పుట్టేది ఉన్నది, రాముడు లక్ష్మణుడు భరతుడు శత్రుఘ్నుడు నలుగురు పుట్టేది ఉన్నది, 14 సంవత్సరాలప్పుడు గౌతమ సప్తమ ఋషులల్లా అగ్రగణ్యుడు విశ్వామిత్రుడు యజ్ఞము తలపెట్టేది ఉన్నది, ఆ యజ్ఞాన్ని మారీషుడు సుబాబుడు రక్తము మాంసం పోసేది ఉన్నది, అల్లను చంపాలంటే రాముడు కావాలని అయోధ్యకు విశ్వామిత్రుడు వచ్చి దశరథుణ్ణి మెప్పించి నారాముని లక్ష్మణి ఓ బావా యజ్ఞముకు దొరకత్తు నా బావా, మారీసుని ఎప్పుడైతే ఇడిచిపెట్టి సుబాబుని చంపుతాడు మారీసుడు రానున్న కాలంలో మాయలేడై పుట్టేది ఉన్నది, అప్పుడు దశరథ మహారాజుకు అప్పజెప్తా అని ఆ విశ్వామిత్రుడు యజ్ఞము సంరక్షణ చేసినాక రాముని లక్ష్మణుని తోలుకొని
బయలల్లి దశరథుని కప్ప చెప్తానన్న సమయం లోపల మిథిలా నగర మేలేవాడు జనక చక్రవర్తి అతని బిడ్డ జానకీదేవి సీతమ్మకు స్వయం వరము సాటింపు. ఒక పత్రిక ఒక సేవకుడు వచ్చి విశ్వామిత్రునికి ఇస్తాడు. ఆ విశ్వామిత్రుని పత్రిక చదువుకొని ఆ రాముణ్ణి బట్టి రాముణ్ణి దోలుకొచ్చిన కళ్యాణ రాముణ్ణి దోలకపోతనా అని ఇటు పోతనేమో అయోధ్య నగరము, ఇటు పోతనేమో మిథిలా నగరము, అయోధ్య నగరం ఇడిచిపెట్టి మిథిలా నగరము తవ్వబడతాడు. ఇదే గంగొడ్డు పొంటి తవ్వు ఉన్నది. ఆగో ముందుగాల విశ్వామిత్రుడు పోతాడు, నడువ రామభద్రుడు పోతాడు, వెనుక లక్ష్మణాభిరమణుడు పోతాడు. రాముని పాదము దానికి నాతివును చేరునంతవారు నువ్వు శిలవాయి ఉండువారే రాముని పాదము దాకినంకప్పుడు నువ్వు నాతివైతవా అని చెప్పి ఇక ఆడిదాని ముఖము చూడనాని గంగలోపల తామర పూజ చేసుకొని భూమిన కూకుండి అనేకమైన తపస్సు పట్టిండు. దినములు వారములు పక్షములు మాసములు వత్సరములు దాటుతున్నాయి. ఆ యొక్క మహానుభావుడు గౌతమామునికి ఏడు వాళ్ళ యవనమి ఎక్కి ఆ యవనము బొట్లు ఆవిరయ్యి ఆవిరి చెమట సుక్కలయ్యి ఆ సముద్రము లోపల ఎప్పుడు పడ్డాయో పుట్టు పుట్టు అంటే ఏడు మల్లెపూలై పుట్టిన అయ్యా ఆ చెమట బిందువులు ఏడు మల్లెపూలు ఇప్పుకొని ఏడుగురు మగ పిల్లగాళ్ళు క్యావు క్యావు అని క్యావు కూతలు పెడుతుండ్రు. అప్పుడు గౌతముడు లేచి చూసిండు వీళ్ళు ఎవలిగా వచ్చుల తల్లెవలు తండ్రెవలంటే అప్పుడు గౌతముడు తెలుసుకున్నాడు వీళ్ళాడిదాని కుట్టలేదు మగోని కుట్టలేదు నా వరాన పుట్టిండ్రు నా చెమట లోపల వీళ్ళు నాకు కొడుకుల వరుస నేను తండ్రి వరుస ఈ ఏడుగురికి పేర్లు నేను పెడతా అని నీలముని పాలముని గంగముని గౌతముని సూర్యముని చంద్రముని అందరికన్నా చిన్నోడు జగమేనవాడు జమదగ్గి ఆడిదానికి పుట్టాలేదు మొగనికి పుట్టాలేదు నా బిడ్డ ఎల్లవ్వా కోరిన వరాలు ఇక నా కల్లా తరికేనా ఇక ఏడాగూరు మూరులా ఇక ఎంబాడి పెట్టుక ఇక అయండి కొండకురా ఏ హాపవిడి కొండకురా ఇక శంకరుడు వస్తాడు ఇక శంకరుడి రాకాడా ఎవరికన్నా చూసి రేణుక ఎల్లమ్మ కళ్ళతోటి చూచేరా శివునికి చిన్న బిడ్డ శివనెల్లి మాత కౌతుని కోడలు కంతీర బాలిక ఉన్న ఆరు బిడ్డ గన సారి అల్లు మాధువుల ఆరు బిడ్డ మౌరాల ఎల్లమ్మ అచ్చే తండ్రిని చూసింది ఏడుగురు మునుల చూసిందే ఆరు మంటలు మండి బిడ బొబ్బలు లేపింది నా తండ్రికి బుద్ధి లేదా మునిపేమ ముగ్గురు కార్తీక రాజుల పట్టుకొచ్చిండు ఇప్పుడు ఏడుగురు మునుల పట్టుకొచ్చిండు ఒక్క ఆడి దానికి ఏడుగురు మొగల్లంటే లోకం నవిపోరా దాసి వెంకటలక్ష్మి నా బావలతోటి లగ్గమెత్త ఎట్లా కొట్టావో ఆ ముళ్ళతోటి లగ్గమెత్త కొట్టే ఉపాయం చేయమన్నది రేణుకా ఎల్లమ్మ దాసి వెంకటలక్ష్మి కిల్కన్నవి ఎల్లమ్మ తోటి ఏమంటున్నది నా బిడ్డ నీ బావల గట్ట పంచం అట్లాగే ఉన్నది కార్త వీరార్జును నుంచే కాలేదు అడవి లోపల పుట్టి అడవి లోపల వేరిగా ఆకులు వాళ్ళు నిన్నోళ్ళు వాళ్ళు మునులేమి కొడతారమ్మా అదే పంచం చెప్పు అని ఎప్పుడన్నారో సరే మంచిది బిడ్డ మంచిగా అన్నవా అని ఆ రేణుక ఎల్లమ్మ సంబరెప్పుడు పడ్డదో వాళ్ళ సంగతి అక్కనే ఉండని శంకరుడు ఏడుగురు మునులు ఎంబడి పెట్టుకోని ఆ బిడ్డ బయటికి వచ్చి ఏమంటున్నాడు అయ్యా ఓ పెద్దలారో నా బిడ్డ నువ్వు కోరుకున్నట్టు బిడ్డ ఆడిదాని కుట్టలేదు వీళ్ళు ఆడిదాని కుట్టలేదు మగోని కుట్టలేదు మోక్షం చెందిర్రమ్మా ఏడుగురు మునులు ఎంబడి తీసుకొచ్చిన ఈ ఏడుగుట్లని ఇట్టమైన రెట్టబడితే అతనికి లగ్గం చేస్తా తతిమ్మ ఆరుగురు కేరే పిల్లల తెచ్చి లగ్గం చేస్తానే నా కన్న బిడ్డ భర్తలు పట్టుకొని రమ్మంట నాయన్నా ఏడుగురు పట్టుకొని అత్తి విన నాయన్నా ఏడు గుట్టలు ఎవరు
తల్లి పెళ్లి చేసుకోవాలయ్యో నాయన్న. నేను ఆ ఊళ్ళ పోతాం అనుకున్నవారా నా కన్న తండ్రియా, నేను ఆ ఊళ్ళ పోతాం అనుకున్నవారా నాయన్న, అటువంటి చక్కని కన్న తల్లి తోడు మరి ఒకరు చేసుకుంటే ఒకరి కోపం ఉంటది. అందుకని నాయనాడు మేనపావులు కట్టలేదు పట్టు పంజము, ఆ పట్టు పంజం గెలిచిన లగ్గం చేసుకుంటానే నా కన్న తండ్రి. అలనాడు నేను కట్టినటువంటి పంజము ఆ కార్తీక రాళ్ళ కడితే వాళ్ళ నుంచి కాలేదు ఎల్లెల కలవాడి ఎన్ని పెయ్యిండ్రు. నాయన్న ఏడుగురు వీళ్ళు మొగోళ్ళైనట్టయితే మూతిమీన మిస్సం ముట్టిమీన మొలదారు వీరులు ధీరులైనట్టయితే కాజమీన కాజగట్టి హనుమంత కాజగట్టి దిండిమీన దిండి గట్టి భీమ దిండి గట్టి ఈపున కట్టాలి ఈరాను మను కాశ ఎదురు బొచ్చ లోపల బేతాల కట్టుగట్టి ఎవరైతే 12 భజనాల కరడతంబ వెక్కి జాగంట కొట్టి రడబేడి కొట్టి కింద పడదుంకి 60 ముళ్ళ పాగదొట్టి 30 ముళ్ళ తోది కట్టి 60 ఇళ్లకు జైరేఖలు రాయాల కోటి వేల శివ సత్తులు గటవంటి వాని లగ్గం చేసుకుంటాని రేణుక ఎల్లమ్మ ఎప్పుడన్నదో. రే పెద్దోడా అగో రేణుక ఎల్లమ్మ అన్న మాటలు ఇన్నావా, నా తమ్ములాలా ఇక మీరందరికన్నా ఆరుగురు చిన్నోళ్ళు అని నీలమురి అగో ఎట్లా ఎక్కుతున్నాడే నా తల్లు అగో చక్కని నీలమూనమ్మో ఎక్కుతున్నాడు ఆరుగురు మునులు జారి కిందెప్పుడు అంటారు నా తమ్ముడా ఇక మనకు ఈ పిల్లత్తు పోదాం పమ్మని ఆరుగురు మునులు అన్నారు. అందరికన్నా జమదగ్గుని ముని ఏమన్నాడు అన్నా ప్రయత్నం చేస్తా అన్నాడు. సరే మంచిది తమ్ముడా చెయ్యమన్నాడు. అందరికన్నా చిన్నోడు జమదగ్గిరి ముని చిన్నవాడు రోజమ దగ్గిరి ఒక భజన ఊగుతున్నారు శివసత్తులే. చెప్పు అటువంటి యొక్క అమ్మవారు ఆనంద పడ్డది జమదగ్గిరి మునిరాజు ఎప్పుడు కొట్టిండో. రేణుక ఎల్లమ్మ సంబరపడ్డది సంతోషపడ్డది. ఆ రేణుక ఎల్లమ్మ సంబరపడి మునిరాజు రెట్టబట్టిన అయినా ఇక నాకు లగ్గం మునిరాజు తోడు చెయ్యమా అని ఎప్పుడన్నదో. ఈ మాట అనకపోవు కదా మంచుకుండు. ఆరుగురు బావలు ఎప్పుడైతే ఓడిపోయినరో నా లగ్గంగా చూడద్దు వాళ్ళు మెడల మీద కట్టేసి ఎల్లగొట్టు అంటుంది ఆరుగురు బావలు. అప్పుడు ఆరుగురు మునులు కలకల కలకల కన్నీరు తీసి ఓ రేణుక ఎల్లమ్మ అందరికన్నా చిన్నోడు మా తమ్ముడు జమ దగ్గర ముని రాదు నిన్ను రెట్టబట్టిండు. నా తమ్ముని లగ్గం నీ లగ్గంగా నేను చూస్తాననుకుంటే మమ్మల్ని మెడ మీద కట్టెబెట్టి ఎల్ల కొడుతున్నావే
మేమెత్త మా తమ్ము నీడవాచి గుట్ట గుట్టకు చెట్టు చెట్టుకు ఏడ్చుకుంటా పోతున్నాము ఒకనాడుగా గుంట ఒకనాడు నీ భర్తను నువ్వు ఆచి మాదిరిగా చెట్ల వంటి ఏడ్చుకుంటా పోతవే రేణుకా ఎల్లమ్మ ఇక నేను పోతున్నానని ఎప్పుడైతే బయలెళ్ళిపోతున్నాడో ఆ కన్న తండ్రి లోకాల శంకరుడు దూషిండు నా బిడ్డ నా బిడ్డ నీ లగ్గము ఘనంగా చెయ్యాలనుకోని 30 కోట్ల 70 కోట్ల దేవతలు 60 కోట్ల అయ్యలు అంగలింగాలు ఆచారమంతులు బ్రహ్మ విష్ణులను విలిచిండు ఆగో కైలాసం నిమ్మలు కొట్టి నీడలొట్టి పత్తలు కొట్టి పంజలు లేచి ఆకాశమంత అరుగు లేచి భూదవరంత గద్దె లేచి చిక్కుడు ఆగుదోర్నాలు శివ కంకణాలు మావిడాగుదోర్నాలు మరి కంకణాలు తల్లి మావిడి కింద తలవారు దంచి పూత మావిడి కింద పుత్తలు చేయించి కాత మావిడి కింద కంకణాలు గట్టి కూరలు వట్టి ఐదేళ్ళు వట్టి బిడ్డ ఎల్లవ్వకు తడిబెడి తడిబెడి తానం జీవించి అదో మైల పోలు తీస్తున్నరే నా తల్లులారా అటువంటి యొక్క పార్వతీదేవి దేవన దేవతల విలిసింది అల్లుడు మునిరాజును పెళ్లి పిలగాన్ని చేసింది పట్టు బట్టలు కట్టింది బాగా చెల్లెలు చుట్టిపిచ్చింది బిడ్డారేనవ్వకు పట్టు చీర కట్టించి పట్టు రేగి తొలగించి కళ్ళకు పాలాను పెట్టి నొట్టికి పెళ్లి పొట్టు పెట్టి బుగ్గకు సుక్క పెట్టి వాళ్ళు కుత్ర జడలేచి అందమైన మల్లెపూలు పెట్టి బిడ్డను ఎగదిగా చూసుకొని నా బిడ్డ నా బిడ్డ నువ్వెంత అందంగా ఉన్నవే రేణు కాయల్లమ్మ ఎల్లమ్మ తలవారు ఎట్లా దంచుతున్నారయ్యా ఓలో కులాలో ఆ రేణుక ఎల్లమ్మ తలవారు ఎట్లా దంచుతున్నారు దేవాల దేవతలంతా ఎప్పుడైతే ఎల్లమ్మ తలవారు ఎర్రగొట్టెలాట ఆడోళ్ళందరు కంకణాలు కట్టుకొని గదాన రోకరి భుజాన పెట్టుకొని వచ్చి ఆనందంగా ఎల్లమ్మ తలవారు బియ్యం దంచిండ్రు ఓ సాకలి పుల్లయ్యా ఆ రేణుక ఎల్లమ్మకు పోలు అయ్యిరా నా కన్న కొడక సాకలి పుల్లయ్య పోలు ఎట్లా వస్తున్నాడు అచ్చడు ముత్యాలతోటి అల్లింది పోలు కుంచెడు ముత్యాలతోటి కుదిరింది పోలు ఆ పోలు మీద గజ్జల్లా కాని పెట్టిండ్రు అందమైనటువంటి అందమామ సందమామ ఐరేనిగా గులాట అందరూ ఒక సుక్క అధికారిగా బుడ్డి పెట్టి ఆగో కోటి వేల దేవతలు ముచ్చాయి ముత్తైదలందరు కూడి ఆగో అచ్చంతలు ఎట్లా ఎత్తున్నారు ఓ తల్లు కళ్యాణం 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 కళ
అచ్చరి ఆ రేణుగయ్య లమ్మలేకు తలమరాలు అయ్యాచ్చరి ంత దేవతారాబలం చంద్రాబలం తదేవ దైవాబలం సుమూర్త సావధాన సులగ్న సావధానాన్ని రేణుక ఎల్లమ్మకు లగ్గం చేసిన రయ్యాయిగా నాలుగొద్దుల నాగెళ్ళి అదో పోలు చుట్టూ ఎట్లా తిరుగుతున్నరే నా తల్లు ఏడుగుడుగా పేరు వియ్యాలో మేడల దేవికి వియ్యాలో మల్లగా అచ్చపయ్య తొవ్వ వియ్యాలో అరస మేడలే వియ్యాలో రేణుక ఎల్లమ్మ వియ్యాలో లగ్గమాయనమ్మ వియ్యాలో నాలుగు రోజుల్లో వియ్యాలో నాగెల్లి అవుతుంది వియ్యాలో నాలుగు రోజులకు నాగవెల్లి అవుతుంది. ఇది మొదటి కథ లగ్గపు కథ ఎల్లమ్మది. ఈ కాన్నించేది సత్యాన భోరము కథ ఉంటది. రెండు సిడీలకు ఒక కథ అన్నట్టు రేణుక కళ్యాణము దీంతో కథమైతుంది. రెండు సిడీలు మళ్ళ రెండు సిడీలు తీస్తే సత్యాన భోనం అత్తది, కొడుకులు ఊడతారు. మళ్ళ రెండు సిడీలకు పరశురాముని ప్రతాపం ఉంటది. లాస్ట్ రెండు సిడీలకు రేణుక ఎల్లమ్మ అందలకేనెళ్ళి నాగవెల్లి చేసేది ఉంటది. మొత్తం 8 సిడీలు, 2 సిడీలకు ఒక్క కథ. తప్పకుండా కొనుక్కొని చూడు రయ్యలాల. రేణుక ఎల్లమ్మకు ముని రాజుకు ముత్తైదలందరూ కూల్చి మంగళారతి పట్టుకొని ఎత్త వాడుతుండ్రు. మంగళ మారి పాడరమ్మ ఎల్లమ్మ నీకు చెప్పరమ్మ, మంగళ మారి పాడరమ్మ ఎల్లమ్మ నీకు అత్తారు చెప్పరమ్మ, పూలు బండారు దత్త పూజ కాడ నేను ఉందో, భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు భారతీయ నేను వత్తు దండ వాళ్ళు చెప్పరే మా యమున వాడ రాజన్న వారు చెప్పరే కొట్ల మూలులకు 70 కొట్ల దేవతలకు నా రేణుక ఎల్లమ్మ నీకు నా ముత్తల పోషమ్మ నీకు నా కాటమయ్య స్వామి నీకు నా కట్టమయ్యమ్మ నీకు అమ్మవరతి మిరారియరే దైవల సవల కళ మంగళ వారి పాడరే నీరాంజన దీప నైవేద్యం సమర్పత్వతాయనం రోస్మతి నమస్తుతే ధనం ధాన్యం వశం వసపుత్రలాభం చత సంవత్సరం స్వర్ణ కలిసే దీర్ఘమాయు విశ్వం బ్రహ్మం శత్రుభుజం విఘ్నేశ్వర హతఖండ ఖర్జూర శర్కర నైవేద్యం సమర్పయామి ఏకు నమాపతి పార్వతి ఎలా కోరే.